మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన ప్యారెన్ చంద్రయ్య, లక్ష్మి, ప్రమిల్ యొక్క ఇల్లులు ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుప్పకూలిపోయాయి. ఉన్న ఇల్లులు కూలిపోవడంతో బాధిత కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో వారు చెట్టు కింద నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అధైర్య పడవద్దని, వీలైనంత తొందరలో మళ్లీ వారు ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు సహకరిస్తారని పద్మా దేవేందర్ రెడ్డి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. వెంటనే ఈ విషయాన్ని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజుకు చెప్పి 50 కిలోల బియ్యం, కొంత నగదు అధికారులచే ఆమె బాధిత కుటుంబాలకు పంపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, పిఎస్సీఏ చైర్మన్ కృష్ణగౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు యాదగిరి యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. శనివారం రాత్రి అమ్మా అమ్మ మీ దయగా సరే అమ్మ.